టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అసలు మష్రూమ్స్ ఎందుకు తినాలి అంటారా? ఎందుకంటే బ్లడ్ తక్కువైంది, ఎనీమియా వచ్చింది అంటే మంచిగా బ్లడ్ పట్టాలి అంటే మష్రూమ్స్ హెల్ప్ చేస్తాయి, అండ్ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి చాలామంది మష్రూమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. రండి, మరి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఒక 2 ఆనియన్స్ వేసేసి. ఎందుకు నేను ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే చాలా క్విక్గా అయిపోతుందండి ఇది. మష్రూమ్స్ని చక్కగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోండి, నేను చూపించాను కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. నేను దగ్గర దగ్గర ఎన్ని మష్రూమ్స్ తీసుకున్నానంటే 300 గ్రామ్స్ అలా ఉంటాయి. వాటిని కళ్ళుప్పు వేసి కడగడం మర్చిపోకండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మష్రూమ్స్ వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం వేగనిద్దాము. ఎంతసేపు అంటే 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేయండి. పసుపు వేసిన తర్వాత అవి వేగుతూ ఉంటాయి కదా, ఈలోపు ఏంటంటే ఆల్రెడీ 2-3 మినిట్స్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఉన్న నీరంతా పోతుంది అనమాట. కొంచెం ఆ టైంలో నీరంతా పోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ కంటెంట్ అనిపిస్తుంది, అందుకని లైట్గానే వేసాం సాల్ట్. ఒక మూత పెట్టేసేయండి, కొంతసేపు చక్కగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని ఎప్పటి వరకు చేయాలి అంటే దగ్గర దగ్గర 1-15 మినిట్స్ అలా పడుతుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోవడానికి. అందుకని చెప్పేసి ఇప్పుడు మూత తీసేసానమాట. మష్రూమ్స్లో దాని లోపల ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఇలా వచ్చేసింది, నేనేం వాటర్ వేయలేదు. సో ఈ వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశానమాట. సో దగ్గర దగ్గర 15 మినిట్స్ అయింది ఇప్పటికి. కొంచెం కారం వేసేసి ధనియాల పొడి కొంచెం వేసేసాను. వేసిన తర్వాత మీకు నచ్చితే జీరా పౌడర్ కూడా యాడ్ చేయండి. జీరా పౌడర్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నారంటే, జీలకర్ర కొంచెం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేయచ్చు, బాగుంటుంది. మరి ఇంతేనండి, ఇంకా ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోతూ ఉంది. ఇలాగ దగ్గరికి వచ్చే వరకు కదిపేయండి. నాకైతే లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తూ ఉన్నాను. నాకైతే ఈ ప్రాసెస్ అంతా 1-15 మినిట్స్ పట్టింది. మరి మీరు కూడా ట్రై చేయండి, చపాతీకి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దేనికి బాగుంటుంది అంటారు, ఇది నాట్ ఓన్లీ చపాతీకే కాదండి, రైస్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా మీరు దోశలో కూడా మష్రూమ్ దోశ వేస్తారు, దోశ వేసేసి దీన్ని అంతటినీ దోశలో స్ప్రెడ్ చేసి తిన్నారంటే ఎగ్దమ్ సూపర్బ్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా కొత్తిమీరని కడిగి పెట్టేసుకొని, మళ్ళీ మర్చిపోకండి కొత్తిమీర కానీ పుదీనా కానీ వాడేటప్పుడు కళ్ళుప్పు నీళ్ళల్లో వేసేసి ఈ కొత్తిమీర పుదీనాని ఆ నీళ్ళల్లో బాగా కడిగి సన్నగా కట్ చేసి వేయండి. ప్రతి ఆకుకూరని అలాగే కడుక్కోవాలండి, అప్పుడే దాంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది అనమాట నీట్గా. సో అంతే, మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. కొంతమంది కొంచెం గ్రేవీగా కూడా ఉంచుకుంటారు. నేను ఎందుకు ఇలా చేశానంటే దీన్ని ఇప్పుడు దోశలో వేసేసి మష్రూమ్ దోశ చేద్దామని చెప్పి ఇలా చేశానమాట. మళ్ళీ వాటరిష్గా ఉందంటే దోశ మెత్తగా అయిపోతుంది, అందుకనే ఫైనల్ అవుట్పుట్ ఇది అనమాట. అంతే, మరి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, తప్పకుండా ట్రై చేయండి.